అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం గ్రామీణ సీఐ రవికుమార్ తెలిపారు. గ్రామీణ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ముద్దాయిలకు సంబంధించిన వివరాలను సీఐ వెల్లడించారు. తణుకు మండలం పైడిపరు గ్రామానికి చెందిన బండి దుర్గా ప్రసాద్, తాడేపల్లిగూడెం పట్టణం సత్యవతి నగర్ కు చెందిన పైపోయిన ధన వెంకటరాము అనే ఇద్దరు వ్యక్తులు రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ ప్రాంతాల్లో కూడా పలు దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. రహదారులకు పక్కగా ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. ఈ ఇద్దరిపై పలు ప్రాంతాల్లో 40 నుంచి 50 కేసులు నమోదై విచారణ జరుగుతున్నట్లు తెలిపారు. ఇద్దరు నేరస్తులు ఇటీవలే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి తాడేపల్లిగూడెం మండలం శ్రీ అగ్రహారం గ్రామంలో ఇంటిని అద్దెకు తీసుకుని దొంగతనాలు చేసేందుకు రాత్రివేళ రెక్కి నిర్వహిస్తున్నారని తెలిపారు. విశ్వసనీయ సమాచారం రావడంతో ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రసాద్ రాత్రి సమయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఇరువురు నేరస్తులను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్ ఇన్ఛార్జ్ ఎస్ఐ జీజే ప్రసాద్ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు మన ఎల్లగ్రహారం ఉన్నటువంటి మన టిడ్కో బిల్డింగ్స్కి ఆపోజిట్లో ఇందిరమ్మ ఆవాజ్ యోజన దాంట్లో గృహాల్లో అద్దెకుంటున్నారని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే సర్ప్రైజ్గా వెళ్ళి చెక్ చేయటానికి వెళ్ళారు ఎస్ఐ గారి సిబ్బందితో. అక్కడ ఇద్దరు ముద్దాయిలు అండ్ ఒక రిసీవర్ తారసపడ్డారు. అక్కడ ఇద్దరు ముద్దాయిల్లో వాళ్ళిద్దరూ కూడా గతంలో ఇక్కడ మన జిల్లా అండ్ పక్క రాష్ట్రాల్లో కూడా వెల్వర్స్డ్ వీళ్ళు ముద్దాయిలు పైబైన్ రాము అలాగే బండి దుర్గాప్రసాద్. పైబైన్ రాము అనే అతను తాడేపల్లిగూడెం వాస్తవ్యుడితను, అలాగే బండి దుర్గాప్రసాద్ అనే అతను ఇతను పైడిపర్రు గ్రామం తణుకు మండలంలో ఉంటాడు, తణుకు రూరల్ మండలంలో ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా సుమారుగా వీళ్ళకి గత 10-15 సంవత్సరాలుగా వీళ్ళకి నేర చరిత్ర ఉంది. వీళ్ళిద్దరికి కూడా షీట్లు కూడా ఉన్నాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి సుమారుగా ఒక 40 నుంచి 50 కేసులు, ఒక్కొక్కరి మీద 40 నుంచి 50 కేసులు మన జిల్లా అంతర్ జిల్లా కాకుండా అంతర్రాష్ట్రం అండ్ హైదరాబాదు అండ్ బెంగళూరులో కూడా కొన్ని నేరాల్లో పాల్గొన్నట్టుగా కేసులు వీళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అన్ని కూడా ట్రయల్ నడుస్తున్నాయి. ఒక నెల రోజుల క్రితం, సుమారు 1.5 మంత్స్ క్రితం బండి దుర్గాప్రసాద్ ఖమ్మంలో జైలు నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చి ఒక నెల రోజులుగా అక్కడ అద్దె ఇంట్లో ఉండి వీళ్ళిద్దరూ కలిసి బండ్ల మీద వెళ్ళి ఎక్కడెక్కడ నేరాలు చేయాలని చెప్పేసి రక్కీ చేసుకుని వచ్చి అక్కడ నేరాలు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా నీలాద్రిపురంలో ఒక ఇంట్లోని, పట్టింపాలలో ఒక ఇంట్లో ఇద్దరు కూడా ఒకే రోజు 2 ఇళ్ళల్లో రోడ్ సైడ్ ఉన్న ఇళ్ళని సెలెక్ట్ చేసుకుని ఇన్మేట్స్ ప్రజెంట్లో ఉండగా వాళ్ళు ఉదయం పొద్దుటే సాయిబాబా గుడికి స్నానం చేసి బయలుదేరటానికి స్నానం చేస్తూ ఉంటారు. ఈ లోపల బాత్రూమ్ శబ్దం విని వెనక వైపు డోర్ తీసుకుంటే దాంట్లో లోపలికి వెళ్ళి అఫెన్స్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మా నేరం అలాగే ఉండ్రాజవరంలో కూడా ఇంకో నేరం జరిగింది. ఆ నీలాద్రిపురం జరిగిన నేరం రోజే ఒక పట్టింపాలలో కూడా ఇంకో నేరం జరిగింది. దాంట్లో ఒక 2 వెండిగిన్నెలు సెల్ ఫోను దొంగిలించడం జరిగింది. అలాగే నలజర్లలో చోడవరం, వెస్ట్ చోడవరం దగ్గర ఒక టీవీ అండ్ వాచ్. ఈ నేరస్తుల యొక్క ఎంఓ ఏంటంటే ఎక్కడైతే ఇన్మేట్స్ ప్రజెంట్ ఉంటారో నిద్రపోతున్న వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి నేరం చేయడం జరుగుతుంది. అయితే అందరికీ తెలియజేసేది ఏంటంటే మనం నిద్రపోతున్నా కూడా లాక్ వేసుకోవటం మర్చిపోవద్దు. వీళ్ళు కిటికీలోంచి మెయిన్ డోర్ యొక్క టవర్ బోల్ట్ కానీ గడాయి కానీ తీసేసి చేసే నేరంలో ఇలా సుప్రసిద్ధుడితను. అయితే ఈ 3 కేసుల్లో ఉన్నటువంటి టోటల్గా 6 కేసులు ప్రాపర్టీ రికవర్ అయింది. ఇక్కడ 6 కేసుల్లో 1 భీమవరం టూ టౌన్లో బండి రికవర్, టూ టౌన్ సంబంధించి